నమస్తే, నేను నాగశ్రీ. ఈ వీడియోలో మీకు బృహదీశ్వర ఆలయం గురించి చెప్తానండి. బృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో ఉంది. బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం. ఇది శైవాలయం, అంటే శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించడం జరిగింది. అంతేకాదండి, ఈ దేవాలయం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. అంతేకాదు, మన దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ బృహదీశ్వర ఆలయాన్ని కూడా చెప్తారు. ఈ ఆలయానికి ఏంటంటే రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. అవేంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా చెప్తారు. ఇంకా చాలా ఆసక్తికరమైన విశేషాలున్నాయి, మీరు అప్పుడే వీడియోను స్కిప్ చేయకండి. కావేరీ నది ఒడ్డునున్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. తమిళనాడులో ఉన్న పురాతనమైన సిటీస్లో, అంటే ఓల్డ్ సిటీస్ అన్నింటిలో కూడా ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఈ సిటీ ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూర్ని తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని పిలవడం కూడా జరుగుతుంది. ఈ నగరం ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేదిట. అంతేకాదు, ఇది చోళులు, ముదర్రాయులు, మరాఠాలకు రాజధానిగా సేవలను అందించింది. అప్పటి నుండి కూడా తంజావూరు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాలలో ఒకటిగా మారిపోయింది. క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయం తంజావూరుకు ప్రసిద్ధి చెందిన ఆలయంగా చెప్పబడుతోంది. ఈ తంజావూర్లు, అంటే ఈ ఊరిలో మొత్తం 74 దేవాలయాలున్నాయి. అన్నింటిలోకి చాలా అద్భుతమైనది శ్రీ బృహదీశ్వర ఆలయం. చోళ శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 130 టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది. అంతేకాదండి, ప్రపంచంలోనే ఈ విధంగా నిర్మించబడ్డ మొట్టమొదటి శివాలయం. ఈ ఆలయ గోపురం ఎత్తే 66 మీటర్ల ఎత్తు, 80 టన్నుల భారీ రాయిని కలిగి ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటో తెలుసా? గోపురం యొక్క నీడ ఎప్పుడూ కూడా నేలపై పడదు. అంతేకాదండి, మధ్యాహ్న సమయం, అంటే మిట్ట మధ్యాహ్నం ఎండున్నప్పుడు కూడా, మీరు గమనించి చూడండి, నేను కూడా అక్కడ ఉండి పరిశీలించి చూశాను, నీడ అనేది ఎప్పుడూ నేల మీద పడదు. అంటే అంత విచిత్రమైన టెక్నాలజీతోటి ఆ రోజుల్లోనే నిర్మించడం జరిగింది. ఆలయం లోపలికి ప్రవేశిస్తూనే మనకి అతిపెద్ద గోపురం కనిపిస్తుందండి. ఈ గోపురం చూస్తున్నారు కదా, చాలా పెద్దది. స్పెషల్గా ఉండే ఒక రకమైన గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, ఆ రోజుల్లోనే ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారు అని చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. లోపల తిరుగుతున్నంతసేపు కూడా రెప్ప వాల్చలేదు. అంటే ఇది ఎంత అద్భుతంగా ఉంది, అబ్బా ఇదెంత బాగుంది అని అనిపించేంత అద్భుతంగా ఉందండి ఈ ఆలయం. తమిళనాడుకు వెడితే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి తీరవలసిందే. మీకు అవకాశం ఉండి వెడితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మీరు అప్పుడే వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు మాత్రం చూస్తూ ఉండండి. మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలైతే ఇప్పటికీ కూడా ఎంతో పదిలంగా ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లోనే ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలు నెలకొనున్న ఆలయంలో తంజావూర్ బృహదీశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ఇప్పటికీ కూడా ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. మరి ఈ ఆలయంలో ఉన్న రహస్యాలేంటి, ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళుడు నిర్మించిన అతి పురాతనమైన బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో ఉంది. ఈ ఆలయంలో ఆ పరమశివుడే కొలువయ్యుండి విశేషమైన పూజలను అందుకుంటాడు. అంతేకాదు, ఈ బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం చోళ సామ్రాజ్య రాజు చేత నిర్మించబడిందండి. సూర్యుడు గుడి శిఖరంపైన ఉన్నప్పుడు ఆలయం యొక్క నీడ భూమిపై పడదండి. ఈ రహస్యం తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి పరిశీలించి కూడా వెళ్ళారు. అయితే ఎవ్వరూ కూడా ఆ రహస్యాన్ని ఇప్పటికీ కూడా ఛేదించలేకపోయారు. ఇంకొక వింతైన ఘటన ఏంటంటే, ఆలయాన్ని సందర్శించే ఎటువంటి పర్యాటకులైనా సరే ఆశ్చర్యానికి గురి చేసే ఘటన ఇది. 130,000 గ్రానైట్ను ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 130,000 గ్రానైట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, అది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియని రహస్యం. ఇలా ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఈ ఆలయంలో శివుడు ప్రత్యేకమైన పూజలను అందుకుంటాడు. ఇక శివరాత్రి రోజునైతే పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి చేరి స్వామివారిని దర్శించుకుంటారు.
ఇక ఈ ఆలయ విశేషాల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఈ ఆలయాన్ని 13 అంతస్తులతో నిర్మించారండి. ఎక్కడైనా సరే ఆలయం నిర్మించినప్పుడు సాధారణంగా ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడుతూ ఉంటారు కదా. ఈ ఆలయ నిర్మాణంలో అయితే ఈ 13 అంతస్తుల నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఉక్కు కానీ సిమెంట్ని కానీ వాడలేదండి. నిజం, పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టారట. మన భారతదేశంలోనే 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇదే అని చెప్తారు. ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు వంటివి కనిపిస్తాయి. అసలు ఇవి ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ కూడా మిస్టరీనే. ఇప్పుడు ఒక మాట మనం చెప్పుకోవాలండి, 1000 సంవత్సరాల పైబడిన ఆలయాలు అయితే దాదాపుగా ఎలా ఉంటాయి, పాడైపోయిన స్థితిలో ఉంటాయి, ఇక గోడలన్నీ ఊడిపోతూ అలా ఉంటాయి కదా. కానీ ఈ ఆలయం మీరు ఇప్పటికీ వెళ్ళండి, ఇప్పుడు చూసినా కూడా అత్యద్భుతంగా కొత్తగా అప్పుడే కట్టారా అన్నంత అందంగా ఉంటుందండి. ఇక ఈ ఆలయానికి సంబంధించి మరొక విశేషం ఏంటంటే నంది. ఈ నంది విగ్రహం ఇంచుమించుగా 20 టన్నుల భారీ విగ్రహ రూపంలో ఉంటుందండి. 2 మీటర్ల పొడవు, 6 మీటర్ల పొడవు, అంతేకాదు 2.5 మీటర్ల వెడల్పున్న నంది విగ్రహం ఏంటంటే ఒకే రాయి నుంచి చెక్కారు. అంటే రాయి అంత పెద్దరాయి ఎలా సంపాదించారో ఎలా చెక్కారో అది ఇప్పటికీ మనకి అంతు తెలియని రహస్యమే. ఇంకొక విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యరశ్మి నందిపై పడి శివలింగం వైపు ఈ సూర్యకిరణాల్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఆనాటి శిల్పుల యొక్క చాతుర్యంగా మనం చెప్పుకోవాలండి. ఇదంతా కూడా ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏదైనా చిన్న చూడాలంటే మనం టెక్నాలజీ మీద ఆధారపడిపోతున్నాం. కానీ ఈ ఆలయానికి సంబంధించి అంటే సుమారుగా 1000 సంవత్సరాలు పూర్తవుతోంది ఆలయం నిర్మించి. 1000 సంవత్సరాల క్రిందట ఒకే రాయితోటి ఇంత పెద్ద నందిని ఎలా చెక్కారు అనేది ఇప్పటికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఈ దేవాలయ నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ రాయిని మాత్రం ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోవై అనే ప్రాంతంలో ఉన్న కొండల్ని తొలిచి ఇక్కడి నుంచి తెప్పించారు అని చెప్తుంటారండి. ఈ రాయిని అంటే ఇటు ఆలయానికి నిర్మించిన రాయి అంతా కూడా దగ్గరలో అంటే తమిళనాడుకే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకోవై అనే ప్రాంతంలో దొరికిందని కూడా చెప్తారు. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇటుకలు కానీ బంకమట్టి కానీ సున్నపు రాయిని కానీ ఉపయోగించలేదు. ఎలాంటి పూతలు కూడా వాడకుండా కేవలం రాయి పైన రాయి పేర్చుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. మరి రాయి పైన రాయి అంటే కదలకుండా అలా ఎలా ఉంటాయి? అలా ఆశ్చర్యం కలిగించేలాగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఆలయ గోడల లోపల బయట కూడా అనేక శిల్పాలు చిత్రాలని కూడా చిత్రించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆనాటి సంస్కృతి సంప్రదాయాలను మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తాయి. ఇక గర్భాలయంలోని శివలింగం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి. వాటిల్లో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాల్ని కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి, అంటే 6 అడుగుల ఎత్తు కలవిగా చెప్తుంటారు. ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుడు విగ్రహం ఎత్తు కూడా మీకు చెప్పాను కదా. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడమే ఈ ఆలయ విశేషం. ఎవరైనా సరే భక్తులు మీరు వెళ్ళినప్పుడు టెస్ట్ చేసి చూడండి, ఆ ఆలయంలో మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఈ శబ్దాలు ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విశేషమైన నిర్మాణం కొంజర రాజరాజ పెరుంధాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తు శిల్పండి ఆయన, ఆయన చేత నిర్మించడం జరిగింది. ఈ విశేషాలన్నీ కూడా మనం ఆ ప్రాంతంలోనూ ఉన్న శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్మించబడింది.
అంతేకాకుండా ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్టున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తాయండి. తమిళనాడులోని కావేరి నదికి దక్షిణాన ఉన్న తంజావూరులోనే ఈ బృహదీశ్వరాలయం ఉంది. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అంటే ప్రవేశ ద్వారం, కేరళాంతకన్ అని అంటారు. ఇక రెండో ద్వారాన్ని రాజరాజన్ తిరువసల్ అని అంటారు. మూడో ద్వారం పేరు తిరువానుక్కన్ తిరువసల్. ఈ మూడు ద్వారాల ద్వారా మనం ఆలయానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడి పేరునే రాజరాజేశ్వరాలయం అని కూడా పిలవడం జరుగుతుంది. క్రీస్తు శకం 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో 1000 రూపాయల నోటు చెలామణిలోకి వచ్చింది. అప్పుడు ఉన్న భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది. అయితే ఆ తర్వాత అంటే 1975లో భారత ప్రభుత్వం ఈ 1000 రూపాయల నోట్ను నిషేధించిందనుకోండి, అది తర్వాత సంగతి. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి స్థుపి వరకు 66 మీటర్ల ఎత్తులో అద్భుతమైన శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందబడింది. మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వరాలయం. ఇక్కడ కూడా సిమెంటు ఉక్కన్న మాటకి తావు లేకుండా నిర్మించిన ఈ ఆలయాన్ని మనం చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయకుండా ఉండలేం. 1000 ఏళ్ల క్రిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లోనే ఇండియాలోనే అతిపెద్ద ఆకాశ హార్మ్యం అని అంటారు. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది. దీని ఎత్తు గురించి ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. 3.7 మీటర్లుంది. ఇక శివుని వాహనమైన నంది కూడా తక్కువేం కాదు. నంది గురించి కూడా మనం చెప్పుకున్నాం, మరొకసారి కూడా మీకు గుర్తు చేస్తాను. ఇది ఒక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇక ఈ ఆలయానికి గోపురమే హైలైట్ అండి. 13 అంతస్తులు కూడా ఎటువంటి వాళ్ళు సహాయం లేకుండా నిలబడ్డం అనేది నిజంగా మనని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఆలయంలో అనేక సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. కొన్నేమో తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే, మరికొన్నేమో మరణానికి దారితీసేవిగా ఉంటాయట. ఈ సొరంగాలన్నింటినీ కూడా అప్పటి రాజైన రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసమే ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తారు. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నిజంగా ఇది టెక్నాలజీని మనం మెచ్చుకుని తీరవలసిందేనండి. గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు, ఈ తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతోటి ఉంటాయి. మరి అంత చిన్నగా ఎందుకు పెట్టారనేది ఎవ్వరికీ ఇప్పటికీ అర్థం కాని విశేషం. ఇక ఇక్కడ చుట్టుపక్కల అంటే ఈ గుడి చుట్టుపక్కల ఇప్పటికీ కూడా పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారట. ఇలా తవ్వకాలు జరిపిన ప్రతిసారి కూడా ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువో బయటపడుతూనే ఉన్నాయి, ఆనాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. బస్సుల్లో వెళ్ళాలంటే మీరు మెడ్రాస్ వరకు చేరుకున్నట్టు చెన్నై వరకు చేరుకుని అక్కడి నుంచి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ బస్సుల్లో చక్కగా తంజావూరుకి వెళ్ళొచ్చు. లేదు మేము ఫ్లైట్లో వెళ్తామంటారా, తిరుచికి వెళితే తంజావూరు చాలా అంటే చాలా దగ్గర. అలాగే చెన్నైకి వెళ్ళినా కూడా చక్కగా అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. లేదు రైలుకి వెళ్తారంటారా, రైల్వే జంక్షన్ కూడా చక్కగా తిరుచిలో ఉంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు వెళ్ళొచ్చు, అంటే బస్సులో, ఫ్లైట్లో, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. తమిళనాడుకు వెడితే మాత్రం తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని చూడకుండా అయితే రావద్దు. అద్భుతమైన ఆలయం అండి. అవకాశం ఉంటే మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళకి తెలియాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వస్తే చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్స్, గేమ్స్ ఉండే చోటుకి వెళ్ళడం, అలాంటివన్నీ అంటే కొన్ని కొన్ని థీమ్ పార్క్లకు తీసుకువెళ్ళడం ఇటువంటివి చేస్తున్నారు. అది కాదండి, ఇలా పురాతన ఆలయాల గురించి చూపించాలి, వాటి గురించి చెప్పాలి, వాటి గురించి పిల్లలకు తెలియాలి.
అవకాశం ఉంటే కనుక ఇటువంటి ట్రిప్స్ వేసుకోండి. నిజంగా తమిళనాడులో ఒక్కొక్క ఆలయం ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేమండి. చాలా అద్భుతమైన ఆలయాలు. మరి ఈ వీడియోలో మీకు అన్నీ కూడా, అంటే నేను చెప్పిన తంజావూరు విశేషాలన్నీ కూడా నచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.